సిటీ కేబుల్. తాండూరు ప్రజలు తనకు ఎమ్మెల్యేగా 4 సార్లు, ఎమ్మెల్సీగా 2 సార్లు, మంత్రిగా 2 సార్లు అవకాశం ఇచ్చారని, వారి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు సాగుతా అని డాక్టర్ పి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మహేందర్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పటి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వాటిని పూర్తి చేస్తానని అన్నారు. ఈ నెల 17వ తేదీన తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే మహాపాడి పూజ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ రాము తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ నియోజకవర్గం చాలా సేవ చేశాం. ఎమ్మెల్సీ ఇంకా 4 సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రతి మండలిలో కూడా మేము ఇచ్చినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా నేను మంత్రి ఉన్నాయి ఇచ్చినప్పుడు నడుస్తున్నాను కూడా, అవి కూడా కంప్లీట్ చేసేంత వరకు కూడా ఇంకా ఎక్కువ టైం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం. పార్టీ ఆదేశాల మేరకు కూడా పార్టీ కట్టుబడి ఉండి కూడా మరి మళ్ళీ ఎమ్మెల్సీ ఉండి టికెట్ కూడా ఆశించినాం, కానీ ఆదేశాల మేరకు మరి పార్టీ కట్టుబడి ఉండి మరి ముందు ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి తాండూరు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాం. అదేవిధంగా రేపు 17th రోజు పూజ కార్యక్రమం కూడా జరిగింది. అందరూ మీ ప్రసవంతో పాటు అందరూ కూడా ఆ కార్యక్రమంలో రావాలి. ఇంకా కూడా ఎక్కువ టైం ఇచ్చి కూడా భజన మధ్యలో ఉండి ఈ వెనుకవైన ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందు తీసుకోవడానికే మేము ముందుంటాం. మా నాయకులు అందరూ కూడా ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తాం. మరి ఏదైతే ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో సాంక్షన్ అయినవి ఉన్నాయి, ఇంకా ముందు ముందు వస్తే కూడా అందరికీ కూడా సహకరించి అటు మా ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని కూడా వాళ్ళు దృష్టించకపోయి తప్పకుండా ఈ నియోజకవర్గానికి ముందుటట్టు తప్పకుండా చూస్తారు లేకుండా అందరు కూడా ఆపిస్తుంటా ఏదైతే సాంక్షన్ ఇచ్చినటువంటి కూడా కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కాలేదు. వాటిని కూడా ఎక్కువ మీ అందరి కూడా తెలిసి బ్రిడ్జులు కానీ మరి ఏదైతే హాస్పిటల్స్ కానీ మరి పెద్ద ఎత్తున మంచి ఉన్నప్పుడు వచ్చినటువంటి 1000 కోట్లు ఆ కార్యక్రమాలే మొన్నటిదాకా జరిగినాయి. మళ్ళీ కూడా ఇంకా ఆపోజిషన్లో కూడా ప్రభుత్వం మీద కూడా పోరాటం చేసి తప్పకుండా నియోజకవర్గానికి న్యాయం చేస్తారు. 17th రోజు మాత్రం అందరు అర్థం లేట్ వచ్చినట్టు కదా, 17th రోజు అందరూ పాల్గొన్నారు. సిటీ కేబుల్.